అండి. సో మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్లో మా మరిది మేమందరం కూడా డ్యాన్సులు కూడా చేసామన్నమాట. అండ్ నేను ఇచ్చిన గిఫ్ట్ వచ్చేసి మీకు లాస్ట్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, సో వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. వీడియో తీస్తాను, వీడియో వీడియో నిజంగా. ఇదిగోండి ఫ్రెండ్స్, మా మరిది హెల్ప్ చేస్తున్నారు. పాపం పడుకున్నాడండి, లేపు మరి చికెన్ కట్ చేపిస్తున్నాం అనమాట. సో ఈరోజు మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్ కాబట్టి సో కొన్ని స్పెషల్స్ చేయాలి కదా, లేదంటే మా హస్బెండ్ ఫీల్ అవుతారు కదా పాపం, కాబట్టి చేస్తున్నాం అనమాట. సో మా మరిది వచ్చేటప్పటికి చికెన్ కట్ చేస్తున్నారు, మా ఆయన ఏం చేస్తున్నారు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆనియన్స్ కట్ చేస్తున్నారు మెల్లిగా మెల్లిగా. సో ఇదన్నమాట ప్రస్తుతానికి ఏం చేస్తున్నాం అనేది చెప్పను, చేశాక చూపిస్తాను ఓకేనా. సో మా హస్బెండ్ అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నారు, మా మరిది అయితే చికెన్ కట్ చేస్తున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు అని అనుకుంటున్నారా, నేను వీడియో చేస్తూ నేను కూడా వంట స్టార్ట్ చేసుకుంటున్నాను ఓకేనా. అబ్బా చూడండి, నిన్న చేసిన డెకరేషన్ అలాగే ఉంది చూసారా. సో ప్రస్తుతానికి అయితే ఇదన్నమాట చూస్తూ ఉన్నాను. నువ్వేం చేస్తున్నావు దగ్గర నుంచి చూపించి, ఏంటి రక్తం లాగా ఉంది అది. తిన్నా కదులుతారా ఇప్పుడు మాత్రం ఎన్ని మాట్లాడతారు. దేవుడా నీకు ఎవరితో అన్నారు ఇప్పుడు. అమ్మా మీరే ఇలాగా ఎంజాయ్ చేయండి నా వంట మాడిపోద్ది. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే టైం వచ్చేటప్పటికి 7 అయ్యిందండి. సో కొంచెం తొందరగా స్టార్ట్ చేసేద్దాం అనేసి అనుకున్నాము. సో వంట కూడా అంత అయిపోయిందండి, 5:36 వరకే వంట చేశానమాట. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చిరాక్గా ఉంటుందని చెప్పేసి త్వరగా ఏమంటారు వంట అనేది చేశాను. రైస్ తిన్నావు కదా, ఎలా ఉంది రైస్? లేదు అంత సూపర్ గా. మా హస్బెండ్ చికెన్ చేశారు, నేను బిర్యానీ చేశానండి. మా హస్బెండ్ చికెన్ ఏ బాగుంది, నాది కొంచెం బాగుంది. చికెన్ అంటే బిర్యానీ కన్నా చికెన్ బాగుంది. అవును, తర్వాత బిర్యానీ కూడా బాగుంది, రెండు సూపర్ గా ఉన్నాయి. అబ్బుచ్చా నాదైతే అంతగా నాకేం నచ్చలేదండి. సో వచ్చేసరిగా మా హస్బెండ్ కంటే నేనే బాగా రెడీ అయ్యాను అనమాట, ఎందుకంటే మా హస్బెండ్ ని డామినేట్ చేయడానికి. చూడండి నా డ్రెస్ బాగుందా. సో ఎలాగో ఈ డ్రెస్ గురించి అడుగుతారు కదా, ఒకసారి చూసి వచ్చేయండి ఓకేనా. సో మీరు ఈ డ్రెస్ గురించి ఎలాగో అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను, దీని తర్వాత మనం వ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాము. ఇది వచ్చేటప్పటికి నేను రాయల్ డిజైనర్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. మొన్న మా మరిది అని మా హస్బెండ్ తీసుకున్నారు కదా, అక్కడే నేను కస్టమైజ్ చేయించాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, వాళ్ళ దగ్గర రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. సో నాకు ఈ డిజైన్ నచ్చేసి నేను ఇది చేయించుకున్నాను. సో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే లేవండి, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్, యూట్యూబ్ ఉందన్నమాట, అండ్ మొబైల్ నెంబర్ కూడా ఉంది. సో నేను ఈ 4 కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా పిక్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. సో మీకు అది అందులో ఏదైనా నచ్చినట్లయితే మీరు కూడా కస్టమైజ్ చేయించేసుకోవచ్చు. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. అండ్ వరల్డ్ వైడ్ షిప్పింగ్ అయితే చేస్తారు. మనకి ఈ ఫోటోల కంటే బయట అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం.
సో ఇక్కడ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నవి నేను మ్యూట్ చేశాను, ఎందుకంటే కాపీ రైట్ వస్తుంది అని చెప్పేసి. సో నేనైతే చాలా స్లోగా చేశానండి, ఏదో మా హస్బెండ్ మా మరిది బలవంత పెడుతుంటే అలా నాకు వచ్చిన రెండు స్టెప్పులే వేసాను అనమాట. అండ్ రౌండ్గా తిరగొద్దు సిస్టర్ అంటున్నారు, నేను చాలా స్లోగా తిరిగానండి మీరు చూసినట్లయితే కనుక. సో మేమైతే మా హస్బెండ్ బర్త్డేని చాలా బాగా ఎంజాయ్ చేసాము, అండ్ మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నేను ఏదైతే గిఫ్ట్ ఇచ్చానో మీరు అది చూసి ఏమి ఇచ్చాను అన్నది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా? సో నేను ఇచ్చిన గిఫ్ట్ చూసి మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా రెడీ అయిపోయి గంట సేపు అయిందండి, గెస్టుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అదిగోండి కేక్ అరేంజ్ చేస్తాము అన్న అరేంజ్ చేస్తాము. డ్యాన్సులు కూడా చూసారుగా, ఏమో డ్యాన్సులు వేస్తారన్నారు, డ్యాన్సులు వేస్తారనమాట. ఏదైనా మాట్లాడండి అబ్బా, ఏదైనా మాట్లాడండి. ఈ డెకరేషన్ చూసి ఎవరిదైనా ఫస్ట్ బర్త్డేనా, ఎవరిదైనా ఫస్ట్ బర్త్డేనా అని అడుగుతున్నారు. ఈ డెకరేషన్ చూసి ఎవరిదైనా బేబీ ఫస్ట్ బర్త్డేనా అని అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు నాకు విచ్చేసిన అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను. ఇదిగో ఈ టీషర్ట్ నేను కొనుక్కున్నానండి. వీడు అయితే దౌర్జన్యం చేసి గొడవపడ్డాడండి, ప్యాంట్ అడిగితే ఇవ్వలేదండి నా టీషర్ట్ తీసుకున్నాడండి. వీడు ఇంకెట్లేవా చెప్పడానికి, ఏంటి బాధ అసలు? కానీ మీ ఇద్దరు కంటే నా డ్రెస్ చాలా బాగుంది. సో చూసారు ప్రస్తుతానికి అది ఇది. సో గెస్ట్లు వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాం, చూస్తుండండి. సో ఈ రోజు అయితే గిఫ్ట్ ఖచ్చితంగా ఇచ్చేద్దాం, ఓకేనా? ఇచ్చేద్దాం, బొంగుల గిఫ్ట్ నాకు ఇచ్చేద్దాం. నేను తీసుకొని చెప్తున్నా, మంచిదనిపిస్తుంది. బాగా రెడీ అయ్యి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ రాము, హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ ఫ్రెండ్స్, అది వ్యాన్ కంట్రోల్ ముందుకు రాబా, మరలా
తర్వాత చూడండి అక్కడ నా చెయ్యాలి వచ్చేస్తుందా ఇటు కూర్చున్నాం పని వస్తుంది
ఓకే కొంచెం పెద్ద వచ్చేవాడు చూడు సైడ్ చూడండి నాది చూడు నాది కెమెరా ఓకే పండు ఇటు ఇటు పండు ఇటు అన్నయ్య చిన్నప్పుడైతే అసలు కనుక్కోలేదు ఇప్పుడు కొంచెం అమ్మా
అసలు గిఫ్ట్ కి విలువ లేమంతరం అందుకేనా నేను నేను విలువ విలువ కట్టలేము కానడే కాదు వెల వెల కట్టలేము అన్నమాట సో దీన్ని కొనడానికి చాలా ఎక్కువ చేయకు దీన్ని కొనడానికి మా మరిది నేను వేసిన ప్లాన్ అన్ని ఇన్ని కాదండి మా హస్బెండ్ కి చెప్పకుండా వెళ్ళడము ఫస్ట్ టైం అన్నమాట మా మరిది నేను వెళ్ళేసి మా హస్బెండ్ కోసం ఇది తీసుకున్నాం చూడండి మళ్ళీ సిస్టర్ క్లారిటీగా కనిపించలేదు అంటారు కదా చూడండి ఇది
వెంకటేశ్వర స్వామిది తీసుకున్నాము. ఇతని ఫింగర్ సేమ్ సైజ్ అన్నమాట. సో నాకైతే అది కలిసి వచ్చింది, లేదంటే ఇతనికి తీసుకెళ్లాల్సి వచ్చేది అన్నమాట. సో చూసారుగా గిఫ్ట్ వచ్చేటప్పటికి చాలా పెద్ద గిఫ్ట్ అండి. ఫోకస్ అవ్వటం దెబ్బని చూసారుగా. వెంకటేశ్వర స్వామి ఒకసారి అన్నారనమాట, వెంకటేశ్వర స్వామిది తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో అది నేను మైండ్ లో పెట్టుకొని వెంకటేశ్వర స్వామిది రింగ్ తీసుకున్నాను అనమాట. ఓకేనా? మీకు నచ్చినా నచ్చకపోయినా మరి మా ఇద్దరు సెలక్షన్ ఇది పెట్టుకోండి. మళ్ళీ అందరి సమక్షంలో పెడుతున్నాను చూడండి. మళ్ళీ నచ్చిందా లేదా? థ్యాంక్ యూ. సో మా హస్బెండ్ కూడా నచ్చిందంటండి. సో మీరు కూడా ఇది ఎదురు చూస్తూ ఆల్రెడీ కమెంట్స్ చేస్తూనే ఉన్నారు, సిస్టర్ నెక్స్ట్ వీడియోలో ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు ఎలాంటి గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి. సో ఫైనల్ గా నేను ఇచ్చింది అయితే రింగ్. అంటే మీ హస్బెండ్ రింగ్ ఇచ్చాడు, నువ్వు కూడా రింగ్ ఇచ్చావు అనేసి అనుకోవద్దు. మరి నాకు ఆ థాట్ వచ్చింది, అది అది ఇచ్చాను అనమాట. ఓకేనా? మీరైతే హ్యాపీ కదా? హ్యాపీయా లేదా? మరి అదే వద్దంటారు మరి. సో ఈ క్రెడిట్ కోస్ట్ మా మరిది నేను అనమాట. డెకరేషన్ అంతా మేము ఇద్దరమే చేస్తాము, దీనికి ప్లాన్ కూడా మేము ఇద్దరమే అనమాట. ఓకేనా? సో మా ఇద్దరికి థ్యాంక్ గుడ్ నైట్ ఏమంటారు, అభినందించండి. గుడ్ నైట్. అభినందించండి మాకు. సో ఓకేనండి, ఇలా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్ గా జరిగిపోయాయి అనమాట, ఎందుకంటే కరోనా వల్ల. ఓకేనా? సింపుల్ గా ఏం జరగలేదు, నాకంటే కొంచెం బాగానే జరిగిందండి. సో ఇదనమాట ఈ వీడియోలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. బై. గుడ్ నైట్.